గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ చాలా నెగిటివ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. ఈ థర్స్డే మార్నింగ్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ గత 2 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నాస్డాక్ వాజ్ డౌన్ మోర్ దాన్ 3%. టెస్లా స్టాక్ 12% పడిపోయింది. ఎన్విడియా 7% పడిపోయింది. ఫోర్డ్ మోటార్స్ 12% పడింది. అలాగే గూగుల్ అంటే ఆల్ఫాబెట్, టెస్లా రెండు కూడా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఇచ్చాయి. దాంతో అలాగే ఫోర్డ్ రిజల్ట్ కూడా Q2, అక్కడ Q2 అంటారు ఈ క్వార్టర్ని, లాస్ట్ క్వార్టర్ని. సో Q2 డిసప్పాయింట్మెంట్ అనేది ముఖ్యంగా కారణంగా చెప్పాలి. అండ్ ఇంకా ఈ వారంలో మనకు మైక్రోసాఫ్ట్, మెటా అలాగే అమెజాన్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో గూగుల్ ఫ్లాట్ క్యాపెక్స్ గైడెన్స్ ఇచ్చింది, దాంతో ఎన్విడియా పడిపోయింది. ఎందుకంటే గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ డ్రైవర్స్ ఫర్ ఎన్విడియాస్ బిజినెస్. ఆల్ఫాబెట్ వీక్ గ్రోత్ అండ్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెండిచర్, ఇది అక్కడి కంపెనీల రిజల్ట్స్ తీరుతెన్నలు. ఇప్పుడు ఈ సమయంలో ఫ్యూచర్స్ కొద్దిగా ట్రేడింగ్ హయ్యర్, మన యుఎస్ ఫ్యూచర్స్. కానీ లాస్ట్ నైట్ జరగాల్సిన గందరగోళం అంతా జరిగింది. ఇది ఏషియన్ మార్కెట్స్ మీద ఈ ప్రభావం కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది మోర్ దాన్ 200 పాయింట్స్, సుమారుగా 250 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ బహుశా మనం చూసే అవకాశాన్ని సూచిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, సో ఏం చేయాలి? ఇంత నెగిటివ్ ఓపెనింగ్లు వచ్చినప్పుడు డెఫినెట్గా గాబరా కలుగుతుంది, కంగారు పడతాం, ఆందోళన చెందుతాం, నర్వస్ అయిపోతాం, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఏం లేదు, స్థిమితంగా ఉండండి. లెట్ దిస్ టర్మాయిల్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ ఓవర్. ఎందుకంటే బడ్జెట్కి మార్కెట్ ఏమి నెగిటివ్గా రియాక్ట్ కాలేదు. మొన్న చాలా వోల్టైల్గా ట్రేడ్ అయ్యి స్వల్ప నష్టంతో ముగిసింది. నిన్న నిఫ్టీ మరొక 65 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ ఒక 280 పాయింట్లు కోల్పోయింది. లోవర్ లెవెల్స్ నుంచి మళ్ళీ బయింగ్ సపోర్ట్ వచ్చింది. మిడ్ స్మాల్ క్యాప్స్లో అయితే ఇంకా నిన్న చాలా మంచి పెర్ఫార్మెన్సే గమనించాం. సో ఇలా మనకు ట్రెండ్ ఉన్నప్పుడు అంతగా మనం గ్లోబల్ క్యూస్ని చూసి, ఇది ఓన్లీ గ్లోబల్ క్యూస్ ఆధారంగానే ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరుగుతుంది, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. ఓకే, మన దగ్గర కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచారు, ఎస్టీటీ పెంచారు, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీస్తారు, ఇవన్నీ జరిగాయి. అదర్ దాన్ దట్ మార్కెట్లు బడ్జెట్ను ఒక మంచి బడ్జెట్గానే భావిస్తున్నాయి. కాబట్టి అఫ్కోర్స్ ఎక్కడైతే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉన్నాయో, డిఫెన్స్, రైల్వేస్, ఇటువంటి చోట్ల తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ఫ్రెష్ బయింగ్ కూడా అవాయిడ్ చేయాలి. కానీ ఎక్కడైతే వాల్యుయేషన్స్ బాగున్నాయో, ఫర్ ఇన్స్టాన్స్ ఐటీ, ఇంకా మనకి వాల్యుయేషన్స్ మేబీ ఇప్పుడున్న 25 బిలో 25 ఉన్న పిఈలు 30 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ ఈజ్ వన్ సెక్టర్ టు గో ఫర్. ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టర్స్లో కొనుగోలు చేసేందుకు అనుకూలమైన సమయం ఇది. ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి. అలాగే వీలైతే మీ దగ్గర ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఉంటే లంసమ్స్ కమిట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా కొంత ఫాల్స్ కూడా వస్తాయి రాబోయే రోజుల్లో మనకు గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణంగా. మన దగ్గర ఎర్నింగ్స్ కూడా నిన్న ఇప్పుడు ఎల్ఎన్టీ ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ వచ్చాయి, ఐజీఎల్ అబౌవ్ ఎస్టిమేట్స్ వచ్చాయి. సో రిజల్ట్ సీజన్ ఈజ్ గుడ్. యాక్సిస్ బ్యాంక్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. సో అవాయిడ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ యాజ్ ఆఫ్ నౌ. అవాయిడ్ బయింగ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్బీఎల్ బ్యాంక్, వీటన్నిటినీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్లోబల్గా అలజడి రేగుతోంది, అక్కడ చాలా స్టీప్ వాల్యుయేషన్స్ ఉన్నాయి యుఎస్లో. అదొక బబుల్ అని చాలామంది భావిస్తున్నారు. ఆ బబుల్ బర్స్ట్ అవుతుందేమో అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. అది బబులా కాదా, బర్స్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ మనకు తెలియదు, ఎవరికీ తెలియదు, జరిగినప్పుడే తెలుస్తుంది. కాకపోతే అటువంటి పరిస్థితి అనుమానాలు అక్కడ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నాస్డాక్ లాస్ట్ నైట్ 3.6% పడిపోయింది. అలాగే ఎఫ్ఐఎస్ అన్ని చోట్ల అమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్. మనకు ఇక్కడ కూడా 10,000 crores సెల్లింగ్ అనేది, ఇటు క్యాష్ మార్కెట్లోనూ ఇండెక్స్ ఫ్యూచర్స్లోను కలిపి 10,000 crores సెల్లింగ్ అనేది మనకు జరిగింది ఇక్కడ. సో ఎందుకు జరిగింది అనేది బికాస్ ఆఫ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. కొంత మేబీ దే ఆర్ ఆల్సో డిసప్పాయింట్డ్ విత్ ది బడ్జెట్ ఏమో మన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. నిన్న కూడా మనం చూసాం 5,131 crores క్యాష్ మార్కెట్లో అమ్మారు, ఫ్యూచర్స్లో కలిపి ఇప్పుడే అన్నట్లుగా 10,000 crores సెల్లింగ్ అనేది మనం చూసాం. అలాగే
వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 18th జూలైన 81% లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు 68-69% లాంగ్ పొజిషన్స్ తగ్గిపోయాయి. బ్యాంక్ నిఫ్టీలో చాలా షార్ట్స్ ఎఫ్ఐఎస్ పరంగా కనిపిస్తున్నాయి మనకు, నిన్న కూడా యాడ్ చేసుకున్నారు. అండ్ 3.9 లాక్ కాంట్రాక్ట్స్ లాంగ్ కాంట్రాక్ట్స్ కాస్త ఇప్పుడు 2.4కి వచ్చేసాయి. బహుశా ఇవాళ ఏ 1.5కో ఇంకా లెస్ దాన్ 1.5కో వచ్చేస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ తప్పనిసరిగా బ్యాంక్ స్టాక్స్ ఇప్పుడు అంటున్నట్లుగా ప్రైవేట్ బ్యాంక్స్ కారణంగా వీక్గా ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో లాంగ్స్ అవాయిడ్ చేయండి, మేబీ వన్ కెన్ గో ఈవెన్ షార్ట్. అలాగే నిఫ్టీలో మనం ఇప్పుడు అంటున్నట్లుగా ఐటీ ఎఫ్ఎంసీజీ లాంటివి కొంత మనకు అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ జర్నీలో అండి ఇటువంటి సందర్భాలు రోజులు వస్తూనే ఉంటాయి. మనం ఆలోచించాల్సింది ప్యానిక్ కాకూడదు, ఎమోషనల్ కాకూడదు, ఓవర్ రియాక్ట్ కాకూడదు. అది పాజిటివ్ సైడ్ అయినా సరే నెగిటివ్ సైడ్ అయినా సరే మనం చేయాల్సింది మన ఎస్ఐపీలు మనం కంటిన్యూ చేయాలి. కమ్ వాట్ మే ఎటువంటి మార్కెట్లో అయినా సరే ఇది అవలంబించాల్సిన పద్ధతి. లంసమ్స్ బాగా వీక్గా మార్కెట్స్ వచ్చిన రోజున, ఎందుకంటే ఇఫ్ నాట్ ఫర్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అండ్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ మినహాయిస్తే బడ్జెట్ బాగుంది. ఆ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనేది మనం నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ 15 డేస్లో డిసైడ్ చేసి, ఎందుకంటే ఎర్నింగ్స్ సీజన్ కూడా దాదాపుగా ఒక్కొక్కరికి వచ్చింది. 50% ఎర్నింగ్స్ వచ్చేసాయి, మోర్ దాన్ 50%. ఇంకా మిగతా రిజల్ట్స్ రాబోయే రోజులు వస్తాయి కాబట్టి మనం సన్నద్ధంగా ఉండాలి రాబోయేటువంటి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయడానికి. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక మంచి టేబుల్ వచ్చింది, ఒక 20 లక్షల రూపాయలు అంటే వాట్ ఇన్వెస్టర్స్ షుడ్ డూ విత్ దట్, ఈ సమయంలో ఏం చేయాలి ఆ 20 లక్షల రూపాయలతో అని ఒక ఇంట్రెస్టింగ్, అంటే ఒక ముగ్గురు ఎక్స్పర్ట్స్ లైక్ ఆశీష్ శంకర్ మోతిలాల్ ఓస్వాల్ నుంచి సీఈఓ, రాహుల్ జైన్ నోవామా వెల్త్ ప్రెసిడెంట్, ఫిరోజ్ అజీజ్ ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈఓ, ఇలా ముగ్గురు హెమాహెమీలు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ని ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వీలైతే చదవండి. ఇక్కడ మనకు అంత సమయం సరిపోదు కాబట్టి హైలైట్స్ ఏంటి అంటే అందరూ కూడా మినిమం 50% ఈక్విటీకి అలొకేట్ చేయండి మినిమం. ఆనంద్ రాఠీ ఆయన అయితే 70% కూడా ఈక్విటీకి సమయంలో అలొకేట్ చేయాలి, మిగతాది మాత్రమే డెట్ కావచ్చు గోల్డ్ కావచ్చు వాటికి కేటాయించాలని. మళ్ళీ విత్ ఇన్ దట్ ఎటువంటి మ్యూచువల్ ఫండ్ అలొకేషన్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ ఎప్పుడు జరిగేది ఇది, సెబీ చెప్తోంది 71% ఇంట్రాడే ట్రేడర్స్ పే ది ప్రైస్ చేజింగ్ క్విక్ గెయిన్స్. మార్కెట్లో చటుక్కున లాభాలు రావాలి అన్న ఒక దురాశతో 71% ఇంట్రాడే ట్రేడర్స్ నష్టపోతున్నారని. ఇంతకుముందు ఎఫ్ఎన్ఓలో 90-95% అన్నారు, ఇప్పుడు ఓవరాల్గా క్యాష్ మార్కెట్ ఎఫ్ఎన్ఓ కలిపి 70% పైగా నష్టాలు చవి చూస్తున్నారు. ఇంట్రాడే ట్రేడర్స్ సంఖ్య టాప్ 10 బ్రోకర్స్ దగ్గర FY19 అంటే 2019లో ఉన్న 15 లక్షల నుంచి 69 లక్షలకు పెరిగిందట ఇంట్రాడే ట్రేడర్స్ సంఖ్య. మనం అనుకున్నాం మన లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కేవలం 43 లక్షల మందే ఉన్నారు ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ దేశవ్యాప్తంగానే. అంతమంది మీదే చాలా అందరి దృష్టి పడింది ఇప్పుడు, మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టి ఆ 43 లక్షల మందికి ఏం జరుగుతుందని అటు సెబీ ఇటు మిగతా మార్కెట్ అందరూ మళ్ళీ గులాలు పడుతున్నారు. ఐ డోంట్ నో ది రీజన్ ఆర్ రేషనల్. తర్వాత ప్రతి ముగ్గురులో ఒక ఇండివిజువల్ ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారట. అలాగే యంగ్ ఇంట్రాడే ట్రేడర్స్ సంఖ్య ఇంతకుముందు ఉన్న 18% నుంచి 48% పెరిగింది. సో అండ్ ఫిమేల్ ట్రేడర్స్ సంఖ్య ఇంట్రాడే ట్రేడర్స్ని దృష్టిలో పెట్టుకొని లెక్క చూసినప్పుడు తగ్గిందట 20% నుంచి 16%. చూడండి మహిళలు ఎంత తెలివిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, మగవారు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు. సో మహిళలేమో ట్రేడింగ్ శాతం తగ్గించుకుంటూ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతుంటే, మగవారు ట్రేడింగ్ వైపు ఇంకా ఎక్కువగా దురాశగా వెళ్ళి అదొక వ్యసనంగా చేసుకొని దాని నుంచి ఏదో బాగా విపరీతంగా డబ్బులు సంపాదించాలనే ఒక దురాశతో వెళ్ళటం, అక్కడ నష్టపోవటం ఇవి జరుగుతున్నాయి కాబట్టి. అలాగే టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్లో పార్టిసిపేషన్స్ బాగా పెరిగాయట. టైర్ 3లో 4 ఏళ్ల క్రితంతో కంపేర్ చేస్తే 10 టైమ్స్ ట్రేడర్స్ సంఖ్య పెరిగిందట. ఇవన్నీ స్టాటిస్టిక్స్ సెబీ ఇచ్చినవి ఇవన్నీ కాబట్టి. ఓవరాల్గా ఏంటంటే ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్లో ఇటువంటి స్టాటిస్టిక్స్ లేవు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్, లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, 15% సిఏజీఆర్ రిటర్న్స్ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దానికి ఎటువంటి ఢోకా లేదనేది మాత్రం మనం అర్థం చేసుకుంటే తప్పకుండా మన ప్రయాణం సాఫల్యం చెందుతుంది, చక్కటి ఫలితాలు ఆర్జించగలుగుతాం.
మన ఆర్థిక ఆరోగ్యానికి ఎంతైనా అవసరమైనటువంటి విషయం. ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయటం, ట్రేడింగ్ని విడిచిపెట్టండి, అవాయిడ్ చేయండి. మరీ ఆ కోరికను అంచుకోలేకపోతే ఓ 10% ట్రేడింగ్ డబ్బులు పెట్టుకోండి, మిగతాది మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇది ఈ సమయంలో మనం ఫాలో కావాల్సినటువంటి వ్యూహం. కుటుంబరావు గారు ఏమంటారు మీరు? అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండి ఆ స్టడీని అనమాట. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, రిపీటెడ్ గా చాలా సార్లు మనం వర్క్షాప్స్ లో కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంది అడుగుతారు ఇంటాడే కానీ మధ్య టెక్నికల్స్ పైన మోజు పెరిగి కానీ టెక్నికల్స్ ఫాలో అవ్వకూడదని నేను అన్ను, ఫాలో అవ్వాలి కానీ బట్ ఏంటంటే ఒక లిమిట్ వరకేనా అనమాట. ఎందుకంటే ఎంట్రీ పాయింట్స్ కానీ ఎగ్జిట్ పాయింట్స్ కానీ ఆర్ ఓవరాల్ గా స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది స్టాక్ ప్రైస్ ది అగేన్స్ట్ అర్నింగ్స్ అనమాట ఇట్లా చూసుకోవడానికి. అంతేగాని ఒట్టి ఆ టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నాయి కదా అని బ్లైండ్ గా అనమాట ఇంట్రాడేలో నేను 9-15 కొని 3.5 లోపల అమ్మేసి లక్షలు సంపాదిద్దాం అనుకుంటే మాత్రం కుదరదు అని చెప్పేసి అని సేబీ ఎట్లయితే స్టడీలో చెప్పను కాక చెప్పింది. అండ్ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే ద మోర్ నెంబర్ ఆఫ్ యంగర్ పాపులేషన్ అంటే ఫ్రెష్ గానమాట అర్నింగ్ కెపాసిటీ వచ్చి ఇటు అర్నింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి వ్యసనానికి అలవాటు అయితే మాత్రం డెఫినెట్లీ అనమాట లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ నుంచి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక ట్రైనింగ్ అంటూ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా మార్కెట్ లో ఎంటర్ అవుతే ఏ విధంగా ఊడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇదివరక నేను చాలా సార్లు వర్క్ షాప్ లో ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. అండ్ సేమ్ థింగ్ అగైన్ కాషన్ చేస్తున్నాను. అండ్ మీరు అన్నట్టు ఒక్కటి హోమ్ మినిస్టర్ ఈస్ బికమింగ్ ఏ బెటర్ ఫైనాన్స్ మేనేజర్, హోమ్ మినిస్టర్ ఇన్ ద సెన్స్ అనమాట హౌస్ వైఫ్స్ ఆర్ బికమింగ్ బెటర్ ఫైనాన్స్ మేనేజర్స్ అని చెప్పేసి కూడా క్లియర్లీ సేబీ దీని ప్రకారమే తెలుస్తాను. కాబట్టి అట్లీస్ట్ ఈ రిపోర్ట్ చదివిన తర్వాత అయినా ఇదివరకు ఎఫ్ అండ్ ఓ పైన చూసాము రిపోర్ట్ అంతా ఏ విధంగా నష్టాలు చవి చూస్తున్నారని, ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ పైన ఏ విధాలుగా నష్టాలు వస్తున్నాయని చవి చూస్తున్నాయో చూస్తున్నారో చెప్పారు. ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎస్టీటీ పెరిగింది, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కాస్ట్ పెరిగినాయి, ఇవన్నీ కూడా చూసుకుని అనమాట మనం నెట్ ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్ ఎట్లా వస్తాయి అనేది కేర్ఫుల్ గా చూసే ట్రేడింగ్ చేయాలి కానీ బట్ అదర్వైజ్ నెట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకోకుండా మీరు చేస్తే కనుక ఇద్దరినే పోషించినట్టు అవుతుంది అటు బ్రోకర్ని ప్రభుత్వాన్ని, అంతేగాని మీ సంపద మాత్రం పెరగదు అని గుర్తుంచుకోవాలన్నమాట ప్రతి ట్రేడర్ కానీ ఆర్ ఈవెన్ ఇన్వెస్టర్ కూడా అనమాట. కాబట్టి దట్ ఈస్ వన్ అవుట్కమ్ ఆఫ్ ద స్టడీ అని చెప్పేసి అని అంటాను. మార్కెట్ వరకు వస్తే నిన్నే మనం కాషన్ చేయడం జరిగింది మార్నింగ్, యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ చాలా వీక్ ఉన్నాయి ఆల్ఫాబెట్ టెస్లా అనమాట వీక్ గా ఉండటం వలన రిజల్ట్స్ అని చెప్పేసి, అయితే డబుల్ డిజిట్ నష్టాలు ఏవైతే కనుక టెస్లా పోస్ట్ చేసిందో దాంతో వన్ ఆఫ్ ద వర్స్ట్ వీక్ ఫ్రమ్ 2022 అనమాట నాస్డాక్ లో అనమాట. లిటరలీ డౌ 1.25% పడితే నాస్డాక్ 3.64% పడింది, 200% మోర్ పడింది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, కొంచెం సెలెక్టివ్ గా గ్లోబల్ మార్కెట్స్ లో కాస్త రిస్క్ ఆఫ్ మూడ్ వస్తుంది అనమాట అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే నిన్న మన దగ్గర మార్కెట్స్ లో దగ్గర నుంచి ఏదైతే రికవరీ వచ్చిందో ఆ రికవరీ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇవాళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీక్లీ సెటిల్మెంట్ కూడా కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంటాను. మేబీ సమ్ మోడెస్ట్ షార్ట్ కవరింగ్ ఎండ్ ఆఫ్ ది డే వస్తుందా, అదర్వైజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నెట్ లాంగ్స్ ఉంటే కనుక ఫర్దర్ వీక్నెస్ వస్తుందా అనేది కూడా మనం చూడాలి. బట్ ఏదైనా సరే అల్టిమేట్లీ బడ్జెట్ రోజున ఏదైతే 24,779 ఆర్ సంథింగ్ అనమాట క్లోజర్ టు 24,100 సపోర్ట్ కనిపించింది, ఆ సపోర్ట్ లెవెల్ బ్రీచ్ అవ్వకుండా ఉంటే వెల్ అండ్ గుడ్, ఆ సపోర్ట్ లెవెల్ కనుక బ్రీచ్ అయితే కనుక నేను అనుకుంటాను మేబీ 23,500 వరకు షార్ట్ టర్మ్ లో స్లిప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అంత బేరిష్ గా అయితే నేను లేను, ఎందుకంటే విక్స్ కూడా బాగా తగ్గుతుంది, బిలో 12 వచ్చేసింది 11.76 అనమాట వొలటిలిటీ ఇండెక్స్. దాంతో నేను అనుకుంటాను మార్కెట్ లో ఉన్న ప్రెసెంట్ ఓవర్బాట్ కండిషన్ అనమాట, మనం చాలా సార్లు చూసాం ఈ ఓవర్బాట్ కండిషన్స్ ఎంత స్విఫ్ట్ గా అనమాట అండర్ ఓనర్షిప్ కూడా అయిపోతాయి విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 2 weeks ఆర్ ఈవెన్ 1 month లోపల అనమాట. కాబట్టి ఇప్పుడున్న ఓవర్బాట్ కండిషనే ఈ టెక్నికల్ ఫ్రేమ్వర్క్ కూడా రీజన్ అని చెప్పేసి అని మనం అన్నాం. అండ్ చూస్తున్నాం చాలా వరకు ఎఫెండర్ లో కూడా పొజిషన్స్ ఆఫ్ లోడింగ్ అయిపోవడంతో అనమాట బ్యాన్ లిస్ట్ లో కూడా ఓన్లీ 2 ఉన్నాయి, ఇండియా సిమెంట్స్ అండ్ వోడాఫోన్ ఉన్నాయి అనమాట. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ కాస్త అగ్రెషన్ పుచ్చుకుంటుంది, నిన్న మార్నింగ్ కూడా కాషన్ చేశాను ఇది కూడా ఎఫ్ఐఎస్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ బయింగ్ స్ప్రీన్ అనమాట కంటిన్యూస్ గా అమ్ముతున్నారు 2-3 days నుంచి. అండ్ ఇప్పుడు కాస్త అగ్రెషన్ పెంచారు, రోజుకి నెట్ సేల్స్ చూస్తూ ఉంటే 12,000-13,000 కోట్లు అవుతున్నాయి, 5 figures లో ఉంటున్నాయి. అండ్ నిన్న ఎఫ్ అండ్ ఓ లో కూడా చూస్తే దాదాపు 5,130 crores అమ్మేశారు అనమాట. కాబట్టి దీనికి రీజన్ కూడా ఉంది,
చెప్తానే ఉన్నాను నేను కంటిన్యూస్ గా అనమాట. రూపీ చూడండి అగేన్స్ట్ డాలరు, రూపీ హిస్టారికల్ లోస్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక కరెన్సీ వీక్ అవుతా ఉంటే కనుక, ఎస్పెషల్లీ దాని ఇయర్ టర్మ్ ఫ్యూచర్ వీక్నెస్ కనిపిస్తే కనుక ఎఫ్ఐఐస్ అమ్మకాలు మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి డబుల్ వ్యామీ అవుతుంది అనమాట. ఎందుకంటే రూపాయి కూడా వీక్ అయితే కనుక నెట్ డాలర్స్ వాళ్ళకి వచ్చేవి తక్కువ వస్తాయి. అమ్మిన తర్వాత రీపాట్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. నిన్న దాదాపు రూపీ అనమాట 83.72 వరకు పడింది. మనం కాషన్ చేసాం 84 టచ్ చేయొచ్చు మేబీ వెరీ ఫ్యూ వీక్స్ లో అని, కాబట్టి అది కనిపిస్తుంది కూడా సూచనలు. దట్ ఈస్ వన్ పారామీటర్ విచ్ హ్యాస్ టు బి లుక్డ్ అట్ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పేసి అని అంటారు. ఎఫ్ఐ నెట్ లాంగ్స్ కూడా 2.8 lakh crores నుంచి 2.4 crores దాకా తగ్గిపోయినాయి అనమాట. అండ్ క్లియర్ కట్ గా మార్కెట్ ఇంకా Q1 రిజల్ట్స్ బేసిస్ లో స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా అదే అబ్జర్వ్ చేయమంటాను. ఇవాళ అదాని గ్రీన్ కానీ, DLF కానీ, కెనరా బ్యాంక్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఆపర్చునిటీస్ ఇప్పుడు కూడా ఉంటాయి మార్కెట్ లో. నిన్న చూసాం మనం, రీసెంట్లీ మనం క్యాజువల్ గా మెన్షన్ చేస్తాం అనమాట, నోవా అగ్రిటెక్ నిన్న అప్పర్ ఫీజ్ లోకి వెళ్ళటం, అవంతి ఫీడ్స్ నిన్నంత పెద్ద ర్యాలీ, బడ్జెట్ బేస్డ్ కన్సెషన్స్ తోటి ఎట్లా జంప్ అయింది ఇట్లా అని. కాబట్టి న్యూస్ ఫ్లోనే ఇప్పుడు డిక్టేట్ చేస్తుంది, రిజల్ట్స్ ఫ్లోనే డిక్టేట్ చేస్తుంది స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్. కాబట్టి మోర్ అవేర్నెస్ టు న్యూస్ అండ్ రిజల్ట్స్ అనమాట ఉంచుకోవటం ఇన్వెస్టర్స్ కూడా అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదండి. ఓన్లీ బడ్జెట్ కానీ మంత్లీ మంత్లీ ఆర్ వీక్లీ వీక్లీ పొజిషనల్ ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్. బడ్జెట్ ముందు కూడా చెప్పాను, కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ ఫర్ దిస్ మంత్ అని, అదే ఫాలో అవ్వమని చెప్పేసి కూడా అడ్వైజ్ ఇస్తాను. ఓకే రైట్. బ్రేక్ తీసిన ఇవాళ ఐ థింక్ రామకృష్ణ గారు జూమ్లో జాయిన్ అవుతున్నట్టున్నారు, అలాగే క్రాంతి గారు లైక్ యాజ్ యూజువల్. సో బ్రేక్ తర్వాత మన ఇద్దరు ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రామకృష్ణ గారు ఐ థింక్ తిరుపతిలో ఉన్నట్లున్నారు మీరు. సో ఏమిటి, ఎలా అయిపోయిందా దర్శనం? అయిపోయింది సార్, బాగా. వెరీ గుడ్. ఏమిటి, ఎలా చూస్తున్నారు? టెక్నికల్స్ పరంగా చూసినప్పుడు ఏ లెవెల్స్ కీలకంగా భావిస్తున్నారు? టెక్నికల్గా చూసినప్పుడు నిన్నటి దాకా మనకి 20 డేస్ మూవింగ్ యావరేజ్ని ప్రొటెక్ట్ చేసుకున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 20 డేస్ ఈఎంఐ కింద క్లోజ్ అయిందండి. సో ఈరోజు చాలా కీలకం అండి. సో 20 డేస్ మూవింగ్ యావరేజ్ హోల్డ్ అవుతుందా లేదా అంటే 24,273 నిఫ్టీకి, అట్లాగే సెన్సెక్స్కి వచ్చేటప్పటికి 79,758 ఈ నెంబర్స్ హోల్డ్ అవుతాయా లేదనేది చాలా క్రూషియల్. సో ఇప్పుడు గ్యాప్ డౌన్ చూస్తుంటే మార్కెట్స్ వీక్గా ఓపెన్ అయ్యి మరి ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓవర్గా టెక్నికల్ పరంగా చూసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లు బ్యాంక్ నిఫ్టీకి చాలా క్లోజ్గా ఉన్నాయండి కాల్ సైడ్, పుట్ సైడ్ ఏమో కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయండి. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్లు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీలో యాజ్ యూజువల్గా 25,000-24,000 కొంచెం డిస్టెన్స్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి బిగ్ రౌండ్ నెంబర్ అయిన 24,000 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నెంబర్, కానీ 24,150 కూడా ఒక మేజర్ సపోర్ట్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా అంటే US లో జరిగిన అంటే పరిణామాలు రాత్రి గత రాత్రి అంటే టెస్లా ఇవన్నీ బాగా వీక్గా క్లోజ్ అవటం ఇవన్నిటి వల్ల మన మార్కెట్స్ కూడా టెక్నికల్గా దానికి రియాక్ట్ అయింది. యాక్చువల్గా బడ్జెట్ రియాక్షన్ చూస్తే కేవలం ఒక less than 100 పాయింట్సే లాస్ట్ 2 సెషన్స్లో నిఫ్టీ కోల్పోవడం చూసాము. ఎక్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ లాస్ అవటం కారణం మేబీ కాస్త ఐటీ స్టాక్స్కి దారి ఇవ్వడానికి బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుందని అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఐటీ కంటిన్యూస్గా లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది ఆఫ్టర్ రిజల్ట్స్. సో ఇక్కడ నుంచి మనకి రిజల్ట్ స్పెసిఫిక్గా ఎక్కువ మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బడ్జెట్ అనేది అయిపోయింది. సో బడ్జెట్ బాగుందని మార్కెట్స్ ఆల్రెడీ థమ్స్అప్ చెప్పాయి, కానీ ఇక్కడ నుంచి రియాక్షన్స్ అనేవి వరల్డ్ మార్కెట్స్ అట్లాగే లోకల్గా రిజల్ట్స్ వల్ల వచ్చే క్యూస్ వీటి వల్ల డిపెండ్ అయ్యే అవకాశం ఉందండి. ఒక్క నెగటివ్ అంశం ఏంటంటే ఎఫ్ఐఎస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఈ ట్యాక్సెస్ పెంచడం అనే దాని గురించి. సో లాస్ట్ 2 సెషన్స్ నుంచి వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఏం చేశారనేది మనం చూస్తే సెల్లింగ్ ఇంటెన్సిఫై అయిందని మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఓవరాల్గా చూసినప్పుడు ఈరోజు మనం లెవెల్స్ ఇచ్చాము మార్కెట్లో.
ఆ లెవెల్స్ అంటే 24,150-144 లెవెల్స్ ఇచ్చాము. సో ఆ సపోర్ట్ పాయింట్ దగ్గర ఒక బయ్యింగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, 24,140-150 లెవెల్స్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది నిఫ్టీకి సంబంధించి. క్రాంతి గారు ఏమిటి ఈ కరెక్షన్ సమయంలో ఏం చేయాలి? సో గారు ఈ కరెక్షన్ టైంలో ఏం చేయాలంటే స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడైతే కొంచెం ప్రాఫిట్స్ బాగా ఎక్కువ అయినాయో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి వసంత్ గారు. ఇది నార్మల్గా చెప్పేది, కానీ ఏంటంటే వసంత్ గారు నిన్న మార్కెట్ కనుక చూస్తే కనుక మార్కెట్ ఇండెక్స్ పాజిటివ్ టు నెగిటివ్కి మూవ్ అవుతున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది వసంత్ గారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ కనుక చూస్తే త్రూఅవుట్ ద డే పాజిటివ్లోనే మూవ్ అయింది. నెక్స్ట్ వస్తే వసంత్ గారు చాలా కౌంటర్స్లో రీబౌండ్ అనేది చూస్తున్నాం, అంటే రెన్యూడ్ బయింగ్ అనేది చూస్తున్నాం. అంటే హెడ్లైన్ ఇండెక్సెస్ కరెక్ట్ అవుతున్నప్పటికీ మిడ్ క్యాప్లో మనకు బయింగ్ ఇంట్రెస్ట్ మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ డైనమిక్స్ కనుక చూస్తే వసంత్ గారు రిటైల్ మనీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఒక డేటా ప్రకారం చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ 140,000 క్రోర్స్ క్యాష్ మీద ఉన్నారు వసంత్ గారు. మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఇప్పుడు ప్రస్తుతం అది జస్ట్ ఇండస్ట్రీ మార్కెట్ కనుక చూస్తే కనుక జస్ట్ 5% ఆఫ్ ద క్యాష్ అనమాట. కానీ కనుక క్వాంటమ్ కనుక చూస్తే చాలా ఎక్కువ. నెక్స్ట్ ఎవ్రీ మంత్ అరౌండ్ 30,000-40,000 క్రోర్స్ యాడ్ అవుతుంది దీనికి అడిషనల్గా. సో మార్కెట్లో షార్ప్ డిక్లైన్ వచ్చినప్పటికీ వసంత్ గారు ఏదైనా న్యూస్ అది ఎక్స్టర్నల్గా కావచ్చు డొమెస్టిక్గా కావచ్చు ఏదైనా సెల్లింగ్ వచ్చినా కూడా షార్ప్ రికవరీ అనేది కూడా ఉంటుంది వసంత్ గారు. అందువల్ల ఏదైనా షార్ప్ డిక్లైన్స్ కనుక వస్తే కనుక ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో చూసేవాళ్ళు ఎవరైతే 1 ఇయర్ హొరైజన్ తోస్తారో వాళ్ళు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డిప్లో ఇండియన్ మార్కెట్ని కొనొచ్చు వసంత్ గారు, ఎస్పెషల్లీ స్టాక్ స్పెసిఫిక్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో. సో ఇట్స్ ఏ లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్ వసంత్ గారు. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ ఇండిగో కొన్నాను సార్ 3,000లో, హోల్డ్ చేయాలా లేదా? ఇండోస్ కూడా ఏదండి? అర్థం కాలేదు, రెండో స్టాక్ ఏదన్నారు? ఇథోస్ సార్, ఇథోస్, ఇథోస్ ఇండోస్. సరే, ఇండిగో అయితే అర్థమైంది, దానికి సంబంధించి మాట్లాడదాం. కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా ఇండిగో? ఇండిగో కూడా పీక్ రీచ్ అయిపోయిందండి, ఎందుకంటే 4,600 లెవెల్స్ అనమాట ఏదైతే వన్స్ క్రాస్ అయిందో. ప్రమోటర్స్ కూడా అనమాట కంటిన్యూస్ గా స్టేక్ కాస్త తగ్గించుకున్నారు. అంటే ప్రమోటర్ కంటే ఎక్కువ ఇంకెవరికి తెలుస్తుందండి వాళ్ళ స్టాక్ రిచ్లీ వాల్యూడా కాదా అని, అపార్ట్ ఫ్రమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ పార్ట్నర్స్ ఉన్నా కూడా. ఏదైనా సరే నన్ను అడిగితే కనుక కాస్త కాషియస్గా ఉండాలి అట్ కరెంట్ లెవెల్స్ మాత్రం, వెయిట్ ఫర్ ఎ షార్ప్ కరెక్షన్ టు ఫ్రెష్ బయింగ్ అనమాట. ఆల్రెడీ కొనున్నారు కాబట్టి ట్రేడింగ్ స్టాప్ లాస్ కూడా వెరీ టైట్ గా పెట్టాలి 40-50 దగ్గర. ఓకే, స్టాప్ లాస్ ఏదైనా పెట్టుకుంటే మంచిది. అదర్వైజ్ ఆల్సో ఇండిగో మన ఇండియన్ ఏవియేషన్ మార్కెట్లో మార్కెట్ లీడర్, చాలా పెద్ద గ్యాప్ బిట్వీన్ ఇండిగో అండ్ ది నెక్స్ట్ ప్లేయర్ కనిపిస్తున్నటువంటి ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇండిగో షేర్లు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. బడ్జెట్ లో నెగిటివ్ కూడా ఉంది వసంత్ గారు, ఎందుకంటే యాక్చువల్ గా ఏటీఎఫ్ పైన అనమాట డ్యూటీ కట్ ఉంటుంది ఇట్లా అని అనుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ రాలా, ఏటీఎఫ్ ఇంపాక్ట్ ఎట్లా ఉందో లాస్ట్ క్వార్టర్ లో కూడా చూసాం మనం ఎయిర్లైన్స్ పైన. కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఆల్సో టు బి మచ్ గ్రేట్ అని చెప్పేసి అంట. ఓకే రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో సార్, రాజు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. వరంగల్ నుంచి ఫోన్ చేశాను సార్ నేను. వరంగల్ మార్ట్ ఒకటి 450లో ఒక 200 షేర్స్ బై చేశాను. ఏదండి? ఎస్జి మార్ట్ సార్, ఎస్జి మార్ట్. ఎస్జి మార్ట్, ఎస్జి మార్ట్. ఓకే, అటువంటి టీవీ 18 ఒకటి 55లో ఉన్నాయి, ఒక 1,000 షేర్స్ చాలా డౌల్ అవుతున్నాయి. క్రాంతి గారు చెప్తారు, ఈ కుటుంబరావు గారు ఎస్జి మార్ట్ ఎలా ఉంది? మార్ట్ గ్రేట్ స్టాక్ అన్నాయి సెలెక్షన్ అనమాట, అన్ని కూడా లో ప్రైస్ కదా అని చెప్పేసి కొన్నట్టున్నారు అండ్ రిస్కీ బెట్స్ తీసుకున్నారు అనమాట. ఎస్జి మార్ట్ నాట్ ఏ గ్రేట్ బెట్ అండ్ TV18 కూడా మనం డార్క్ హార్స్ గా చెప్పడం జరిగింది. ఇది వరకు 30 తర్వాత 60+ కెళ్ళి కరెక్ట్ అయ్యి
బేసికల్లీ ఏంటంటే రిలయన్స్ తన గ్రూప్ మీడియా కంపెనీస్ ని కన్సాలిడేట్ చేస్తారు. చేసిన తర్వాత వయాకామ్ ఈక్విటీని బట్టి అనమాట ఈ స్టాక్ పెరుగుతుంది అని డార్క్ హార్స్ బెట్ గా చెప్పడం జరిగింది. స్టిల్ అదే స్టాండ్ అనమాట. లెస్ సమ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అయితే తప్పితే మేజర్ ర్యాలీ TV18 లో కూడా తొందరగా రాకపోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది లాస్ట్ 6 మంత్స్ ప్రైస్ మూవ్మెంట్ ను బట్టి కూడా. జేపీ వెంచర్స్ కుటుంబరావు గారు చెప్పినట్లు ఇందాక అదొక డార్క్ హార్స్ అని, ఇది కూడా ఒక డార్క్ హార్స్ వసంత్ గారు. పెద్ద ఫండమెంటల్ గా అయితే స్టోరీ ఏం నడవట్లేదు, కానీ ఏంటంటే ఒక డార్క్ హార్స్. ఓకే, ఇప్పుడు HCC థీమ్స్ అన్ని నడుస్తున్నాయి, ఇది కూడా నడుస్తుందని ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కానీ కొంచెం కాషియస్ గా ఉండాలి ఇటువంటి స్టాక్స్ లో వచ్చేటప్పుడు. అన్ని నల్లగుర్రాలు ఎక్కుతానంటే ఎలాగా, కొన్ని తెల్ల గుర్రాలు ఉండాలి, ఇంకా రకరకాల కలర్స్ గుర్రాలు ఉండాలి. డార్క్ హార్స్లు మాత్రం ఎక్కి కూర్చుంటే మనం పోర్ట్ఫోలియో ముందుకు వెళ్ళదు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి స్టాక్స్ సెలక్షన్ సమయంలో. ఉన్న 3 స్టాక్స్ కూడా వీక్ స్టాక్స్లోనే ఉన్నారు మీరు. రైట్, మరొక కాలర్ ఉన్నారా? బ్రేకా? ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, వసంత గారు, విజయలక్ష్మి ఖమ్మం నుంచి అండి. అడండి విజయలక్ష్మి గారు. సార్, నా కుటుంబరావు గారు చెప్పింది NCL ఎంతో వేస్ట్ మేనేజ్మెంట్ చాలా లాభం వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. NCL ఇంకోటి ఏదన్నారు? ఆంటోనీ వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర దగ్గర 14% పెరిగింది. అది నిన్న కూడా బాగా పెరిగింది ఆంటోనీ. కరెక్ట్, అవునండి. అట్లాగే మధుగౌడకు కొచ్చిన్ షిప్యార్డు దగ్గర దగ్గర 70% ప్రాఫిట్ లో ఉన్నామండి. ఓకే, అవి ఇంకేమైనా డిప్లో యాడ్ చేసుకోవచ్చండి, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. డిప్లో యాడ్ చేసుకోవటం మంచిదా లేదు ఇక్కడ ప్రాఫిట్ బుక్? రామకృష్ణ గారు, మజగాన్ డాక్ ఐ థింక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది ఈ సమయంలో. రామకృష్ణ గారు, మజగాన్ డాక్ షిప్ యాడ్ ఓకే. ప్రస్తుతం కొంచెము పుల్ బ్యాక్ జరుగుతూ ఉందండి స్టాక్ లో. టెక్నికల్ గా 5047 నిన్న క్లోజ్ అయింది. మేబీ బడ్జెట్ అయిన తర్వాత రియాక్షన్ చూస్తే స్టాక్ కొద్దిగా కన్సల్టేషన్ టు వీక్ మోడే కనిపిస్తూ ఉంది. మేబీ ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా అనుకోవచ్చు, ఎందుకంటే మంచి ర్యాలీ మనం లాస్ట్ 3 మంత్స్ లో చూసాము. ఆల్మోస్ట్ 2000 ప్రైస్ అలా 5800 దాకా వెళ్ళింది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెష్ గా యాడ్ చేసుకున్నప్పుడు, ఇంకా కొంత డిప్స్ తీసుకున్నప్పుడు ఈ స్టాక్ లో మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ అవ్వచ్చు. 4500 4400 ఆ జోన్ లో ఫ్రెష్ ఎంట్రీస్ చేయొచ్చండి. ప్రస్తుతానికి అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ లోవర్ లెవెల్స్ లో కొన్న వాళ్ళని. బుక్ సమ్ ప్రాఫిట్స్, ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం, కానీ ఇంకా యాడ్ చేసుకోవాల్సిన సమయం కాదు. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. దిల్ TMT, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో రాజేష్ పాల్వే జాయిన్ అయ్యారు, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సిస్ సెక్యూరిటీస్. సో వెల్కమ్ రాజేష్ జీ. దేర్ సీమ్స్ టు బి ఎ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఫర్ టుడేస్ మార్కెట్. సో వాట్స్ యువర్ ఇంట్రాడే అడ్వైస్ ఆర్ పర్హాప్స్ సమ్ పొజిషనల్ ట్రేడ్స్? గుడ్ మార్నింగ్ సంజ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ దేర్ ఇస్ అ హ్యాంగ్ ఓవర్ ఆఫ్ బడ్జెట్ ఆల్సో అండ్ అగైన్ యు నో దేర్ ఇస్ అ డీప్ కట్ ఇన్ గ్లోబల్ మార్కెట్ అండ్ ద సేమ్ కైండ్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఇన్ అవర్ మార్కెట్ టుడే ఆల్సో ఇన్ ఓపెనింగ్ ట్రేడ్. I think if Nifty slips below to 24,300 and if it's sustained below to 24,300 level, then I think possibly this may again, you know, retest level of budget day low that was at around 24,075 kind of zone. So I think that kind of dip we can see in the market if we sustain below to 24,300 for 10-15 minutes after the opening. So that level needs to watch very closely post opening. And 24,000 is the next major support area at this moment as we have expiry for the market. So I think 24,000 may act as a support for today at least. So I think after opening, we will again review it if it's able to hold out 24,100 zone. That would be a intraday buying opportunity for the market and keep your strict stop loss of 23,950. That needs to keep as a stop loss if you are buying in the decline today. So that needs to keep as a stop loss. But on the higher side,
24,350, 24,450 would act as a supply zone. So I think that may where you know again one can book profits. Rajeshji, last time your 24,500 call option before budget worked out excellently. There was a clean profit that traders would have gained. So any options trading idea for today? So again, it would be difficult. Again, you know, we have to review it. But again, I would suggest to only buy 24,200 call option. That is of today's expiry. If we able to hold out 24,100, 24,075, that was the budget day low, then one can deploy some long trade in 24,200 call option of today's expiry only. Currently it's trading at currently previous day close was 206. I think in gap down opening you will get this call option around 75 rupees to 60 rupees kind of range you will get for this call option. So I think at that range you can deploy some trade in 24,200 call option. Your stop loss would be around 30 rupees, and again in the pullback you can book profits around 140 150 kind of zone. So buy only in the range of 75 rupees to 60 rupees. I think in gap down opening you would get this rate for today's expiry. This is the purely intraday trade to play the contra bet when we open near to the support area. Okay, so 24,200 call option try cheyochu opening low 60 to 75 rupees premium low untene stop loss 30 rupees alage 140 to 150 rupees టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం వస్తుందా రాదా. సాయంత్రానికి రాజేష్ గారికి మెయిల్ పంపిస్తాను, మెసేజ్ పెడతాను నేను. అది కనుక వర్కౌట్ అయితే విల్ గివ్ హిమ్ ఏ పార్టీ. ఓకే, ఎనీ ఇండివిజువల్ స్టాక్ ఐడియాస్? సో ఫర్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ ఐ వుడ్ అవాయిడ్ ఎట్ దిస్ జంక్చర్, బట్ ఎస్ ఫర్ పొజిషనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ వన్ కెన్ లుక్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. దట్ సెక్టర్ ఈస్ లుకింగ్ ప్రామిసింగ్. సో ఐ థింక్ గేల్ అండ్ ఓఎన్జీసీ, దిస్ టూ స్టాక్స్ వీఆర్ ఫోకసింగ్. సో ఐ థింక్ దిస్ డిక్లైన్ షుడ్ బి యూస్డ్ ఎస్ ఎ బయింగ్ అపార్చునిటీ. ఇన్ ఓఎన్జీసీ ఇఫ్ యూ గెట్ అపార్చునిటీ టు బై స్టాక్ అరౌండ్ 305 అరౌండ్ 300 జోన్ యూ కెన్ బై విత్ స్టాప్ లాస్ ఆఫ్ 290. Gale again is looking promising. So I think in Gale, if you get a chance to buy around 205 to 210, you can deploy some long trade in Gale also with stop loss of 198. Castrol India is also looking very bullish. Here also we have seen again, you know, breakout. The way stock has closed around 270 zone. So again, in the decline, you can deploy some long trade in Castrol also with stop loss of 245. Upside we are projecting around 300 to 320. So these are all positional trade, not for intraday perspective. Again, Hindustan Construction, HCC has also managed to give breakout, a very strong buying action in previous day, and stock managed to give breakout of its multiple supply zone. So here also there is an opportunity. If it's hold above 50 level or 48 level, again you can buy HCC also, and we are projecting target towards 65 to 70 on a positional perspective. Again, on a positional basis, one can deploy some long trade in mid-cap IT. Coforge is looking bullish. We are projecting target around 6600 to 6700. You can buy this stock also in decline with stop loss of 6050. So all these stocks which I am quoting here, you can buy in depth, not at the current market price, because market may give you gap down opening. So I think that gap down will give you attractive buying level. So try to deploy, but keep stop loss in mind, which I am quoting here. And for trading perspective, United Spirit, that stock can be looked at for trading perspective. United Spirit is looking bullish, very strong buying action in last couple of days, and the way stock managed to be breakout, I think one can deploy some long trade for trading point of view also around 1340 1350 zone. Your stop loss should be at around 1300. On the higher side you can book again profit around 1400 to 40. No, so many positional stock ideas: HCC, Coforge, United Spirits, Gale, ONGC, Castrol, anni kuda dips lo maatrame konandi. Okay, కొన్ని మెయిల్స్ కాలర్ ఉన్నారా? ఓకే, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
మార్నింగ్ అండి, అడగండి. సార్ నా పేరు శివ, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. అడగండి శివ. నేను ఒక 5 స్టాక్స్ మెయింటైన్ చేస్తున్నాను సార్, హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసి ఒకటి, ఇన్ఫోసిస్, నెస్లే, టైటాన్ సార్. వీటిలో హెచ్డిఎఫ్సి నేను 1500 లో తీసుకున్నాను, అది 1900 అట్లానే ఉంది. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? చిన్న వాటిల్లో ఇంకొక 2 జొమాటో గానీ ఆర్బిఎన్ఎల్ లో రెండింటిలో ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నారు? ఆర్బిఎన్ఎల్ గానీ జొమాటో గానీ. ఆర్బిఎన్ఎల్, జొమాటో, హెచ్డిఎఫ్సి యాడ్ చేసుకోవచ్చా కుటుంబ గారు? అన్ని కూడా డీసెంట్ స్టాక్స్ అండి, హోల్డ్ చేసుకోమని చెప్పేసి అంటాను, ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ జొమాటో యాడ్ చేయమంటాను, ఎందుకంటే రీసెంట్లీ మనం చూస్తున్నాం ఇన్స్టామార్ట్ కొంటానికి అనమాట, స్విగ్గీ దగ్గర నుంచి అమెజాన్ చేసిన బిట్ కానీ అమౌంట్ ఎంత ఆఫర్ చేస్తున్నారని చూస్తూ ఉంటే, బ్లింకెట్ వాల్యుయేషన్ ఏదైతే జొమాటోలో ఉందో అనమాట, దాని వాల్యుయేషన్ బట్టి కూడా స్టాక్ కెన్ మూవ్ 40-50 రూపీస్ ఇన్ నెక్స్ట్ 3-4 మంత్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్ 3 యాడ్ చేయొచ్చండి, డిక్లైన్స్ లో కేర్ఫుల్ గా యాడ్ చేయండి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, నెగిటివ్ ఓపెనింగ్ ఊహించినట్లుగానే 166 పాయింట్స్ నష్టంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది. 420 పాయింట్స్ నష్టం బ్యాంక్ నిఫ్టీలో, అలాగే సెన్సెక్స్ 540 పాయింట్ల నష్టంతో. ఈవెన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈరోజు ఇదే ధోరణిలో కనిపిస్తుంది. సో నష్టాలతో ఓపెన్ అయింది. 430 స్టాక్స్ లాభాల్లో ఉంటే 1280 స్టాక్స్ నష్టం, 1:3 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఇది చాలా చాలా నెగిటివ్ అంశం మిడ్ క్యాప్స్ సంబంధించి. సో బ్రెడ్త్ ఇంత నెగిటివ్గా ఉండడం, ఈ మధ్య ఓపెనింగ్లోనే ఇలా ఇంత నెగిటివ్గా ఉండడం మనం చూడలేదు. ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ డౌన్, ఒక పెద్ద క్లీనప్ ట్రేడ్ జరుగుతుంది అందులో. సో 8% ఈక్విటీ చేతులు మారుతోంది, 230 రూపాయల దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ కనిపిస్తుంది. అలాగే ఇతర స్టాక్స్ ఎంఎంటీసీ, సుజలాన్ ఎనర్జీ, సోనా బిఎల్డబ్ల్యూ, ఇవన్నీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తున్నాయి. అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్ టాటా మోటార్స్ స్వల్పంగా ఒక 1% లాభంతో ఓపెన్ అయింది. ఓకే, మిడ్ క్యాప్స్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ కనిపిస్తుంది. సో కళ్యాణ్ జ్యువెలర్స్, ఎల్ఎన్టీ, కేఈసీ ఇంటర్నేషనల్, స్వాన్ ఎనర్జీ, వీగార్డ్, ఎస్బీఐ లైఫ్, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇలాంటి వాటిలో కొంత స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. రాజేష్ జీ, ఎనీ ఓపెనింగ్ ట్రేడ్ ఐడియా? So I think, Vasanji, as we discussed of our 24,200 call option, that was made a low of around 80 rupees. So I think here you will get an opportunity to buy the mentioned range of 75 to 60 rupees, where you can deploy some trade in this call option. Again, the stock where we are focusing, that is, you know, Bitcap IT and Coforge, we have already mentioned. Again, emphasis is also looking promising. So one can look to buy that stock for intraday perspective. I think here we can see some pullback action, and possible target 2900 we can see during the intraday, and here your stop loss should be placed at 2785. The second theme where, you know, one can deploy some long trade, that is in BHEL also. BHEL is also looking promising. The way stock is holding above 300 level, I think one can keep a stop loss of 300 to buy BHEL for upside target of 315 to 320. So these two stocks one can look for intraday point of view. And as I mentioned, FMCG may continue further more upside. So I think ITC is also one can deploy some trade with a stop loss of 484, upside target is 505. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ జీ. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, 10% అప్. జేఎస్పీఎల్, హిటాచీ ఎనర్జీ, ఓఎఫ్ఎస్ఎస్, ఓఎఫ్ఎస్ఎస్ మంచి రిజల్ట్ వచ్చింది కానీ స్టాక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 1.6%. సూరజ్ ఎస్టేట్స్ రిజల్ట్ బాగుంది, ఆల్మోస్ట్ 4.5% పెరిగింది. రైల్వే స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఆర్వీఎన్ఎల్ ఈజ్ డౌన్, మార్జినల్గా తగ్గింది, అంత పెద్ద సెల్లింగ్ ఏం కనపట్టలేదు. సో ఇది ఓపెనింగ్ ట్రేడ్ విశేషాలు. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. అవినాష్ అడుగుతున్నారు, జూబ్లెంట్ ఫార్మకోవా, ఈ స్టాక్ రిజల్ట్స్ వచ్చాయి, స్టాక్ ఫ్రెష్ బై చేయొచ్చా కరెంట్ ప్రైస్లో? జూబ్లెంట్ ఫార్మా కుటుంబరావు ట్రాక్ చేస్తున్నారు? జూబ్లెంట్ ఫార్మా హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే మరి గొప్ప స్టాక్ కాకపోయినా కూడా ఫార్మా యాసెట్ డిఫెన్సివ్ బెట్ అనమాట, మచ్ బెటర్గా ఉందని చెప్పేసి అని క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అండ్ జూబ్లెంట్ ఫార్మా మనం చూసాం లాస్ట్ ఫ్యూ డేస్ లో అనమాట, ఫ్యూ వీక్స్ లో
దాదాపు 800 వరకు కూడా వెళ్ళటం చూసాం. స్టాక్ 800 వరకు వెళ్ళమాట, 710-720 దగ్గర ఉంది. ఐ ఎక్స్పెక్ట్ స్టాక్ 1000 రూపీస్ అవుతుంది అని చెప్పేసానండి. ఎందుకంటే బట్ జూన్ రిజల్ట్ లో లాస్ వచ్చినా కూడా అనమాట, వాళ్ళ మేనేజ్మెంట్ కమెంటరీని బట్టి చూస్తూ ఉంటే సంథింగ్ ఈస్ కుకింగ్ బై సెప్టెంబర్. ఎందుకంటే ఇలాంటి రిజల్ట్ కనబడ్డ స్టాక్ యాక్చువల్ గా ఇప్పటికి 550-600 స్లైడ్ అయిపోవాలి. అలాంటిది నిలబడింది 710-720 దగ్గర, అందుకని హోల్డ్ చేయబడ్డాం. ఓకే రైట్. కొంతమంది మనకు తిరుపతి వర్క్షాప్ డీటెయిల్స్ పెట్టండి అంటున్నారు, కానీ అయిపోయాయండి, సారీ టు ఇన్ఫార్మ్ దిస్. రిజిస్ట్రేషన్స్ ఆర్ క్లోజ్డ్, ఎందుకంటే ఆ హాల్ కెపాసిటీకి సరిపడినటువంటి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ జరిగాయి మనకు. కొద్ది మందికి మా వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్స్ ప్రామిస్ చేశారట, వాళ్ళ వరకు ఓకే, బట్ కొత్తగా మాత్రం మనకు దయచేసి ఇంకా రిజిస్ట్రేషన్ లేవని గమనించండి. మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్లో తప్పకుండా హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత శశికాంత్, టిప్స్ ఇండస్ట్రీస్ అట, టిప్స్ ఇండస్ట్రీస్ 5000 షేర్లు హోల్డ్ చేస్తున్నారట, 280% ప్రాఫిట్లో ఉన్నారు, కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కరెక్షన్ జరుగుతోంది. ఈసారి ఏం జరుగుతుంది, ఎలా ఉంటాయి, హోల్డ్ చేయొచ్చా? ఈ పెద్ద మెయిల్ పంపించారండి, ఇంత మెయిల్ చదవాలంటే కష్టం, బ్రీఫ్గా రాయండి. సరే, టిప్స్ ఇండస్ట్రీస్ క్రాంతి గారు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? బాగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్ వస్తుంది గారు. వీళ్ళది ఏంటంటే మనం సరిగామాలో చూసిన మూమెంటే టిప్స్ ఇండస్ట్రీస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది వస్తుంది గారు. కొంచెం హై రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్లో ఉండాలి వస్తుంది గారు. ఎందుకంటే సడన్ స్పట్స్ కూడా వస్తుంటాయి ఈ స్టాక్లో. రీసెంట్గా చూస్తే 1 మంత్లో బాగా 450 నుంచి 600 లెవెల్కి టచ్ అవడం జరిగింది వసంత్ గారు. ఈ టైంలో అయితే ఈ మార్కెట్ కండిషన్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. రిజల్ట్స్ ఆర్ డీసెంట్, బట్ ఏంటంటే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ అనమాట. దీంతోపాటు టిప్స్ ఇండస్ట్రీస్తో పాటు టిప్స్ ఫిలిమ్స్ అని కూడా ఇంకోటి ఉంది, అది కూడా సేమ్ గ్రూప్ కంపెనీయే, రెండు ఒకే రకంగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ టైంలో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఓకే, జిఏఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు, ఆయన జస్ట్ డయల్ ఉన్నాయట 580లో, అశోక బిల్డ్కాన్ 85లో, బాలాజీ ఎమైన్స్ 2300లో ఇలా హోల్డ్ చేస్తున్నారు. రామకృష్ణ గారు, బాలాజీ ఎమైన్స్ 2300లో కొన్నారైనా హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఓకే అండి, బాలాజీ ఎమైన్స్ కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుందండి కెమికల్ సెగ్మెంట్లో. ఈ మధ్య కొంత చిన్న స్పట్ వచ్చినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఇంకా కన్సాలిడేషన్ మోడ్లోనే ఉన్నాయి. సో టెక్నికల్గా అయితే ఇంకా కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యేటట్టే కనిపిస్తుందండి. సో హోల్డ్ చేయమని చెప్తానండి, అంటే ఫ్రెష్గా అడిషన్స్ అయితే ఇప్పుడు అవసరం లేదు. స్టాక్ అబౌవ్ 2500-2600 అబౌవ్ ట్రేడ్ అవుతున్నప్పుడే, ఈ స్టాక్ 2600 అబౌవ్ ట్రేడ్ అవుతున్నప్పుడే ఆలోచించవచ్చు అండి స్టాక్. ఓకే, కుటుంబరావు గారు, జస్ట్ డయల్, అశోక బిల్డ్కాన్ హోల్డ్ చేయొచ్చా? ఎస్డిఎల్ రీసెంట్లీ షార్ప్ మూవ్ చేయడం చూసామండి మనం అనమాట, పోస్ట్ రిజల్ట్స్ కూడా అనమాట, అండ్ సస్టైన్ కూడా అవుతుంది ఓవరాల్గా అని ఈ సెగ్మెంట్లో అనమాట. ఎక్కడైతే కనుక ఈ ఆన్లైన్ ఆర్డర్ బుకింగ్ కానీ ఇలాంటి వాటిలో ఎంక్వైరీ పోర్టల్స్ కానీ వీటన్నిటిలో కూడా కాస్త ఏ యూసేజ్ వచ్చిన తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్గా వాల్యుయేషన్స్ రీరేట్ అవుతున్నాయి, కాబట్టి హోల్డ్ చేయమంటాను జస్ట్ డయల్ అనమాట, ఇన్ డిఫరెంట్ యాంగిల్ టోటల్లీ. ఓకే, కాంతారావు మెయిల్ పంపించారు, ఆయన హోమ్ లోన్లో ప్రిన్సిపల్ అమౌంట్ 6000 రూపాయలు చొప్పున కడుతున్నారు తొందరగా లోన్ క్లియర్ చేసుకోవడానికి అని. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ 6000 రూపాయలు ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. మంచి ఆలోచన అండి, ఎందుకంటే యువర్ ఈఎంఐ ఈజ్ ఇట్ గివ్స్ ఏ మల్టిప్లైర్ ఎఫెక్ట్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సారీ, ఇన్ యువర్ ఎస్ఐపి ఈఎంఐలో ఏమవుతుందంటే అది లేకపోగా మనం ఏదో కొద్ది గొప్ప సేవ్ చేస్తాం అంతే. దానికోసం మీరు ప్రిన్సిపల్ క్లియర్ చేసే బదులు ఎస్ఐపి చేయడమే మంచి ఆలోచన. వడ్డీ ఎలాగో కడుతున్నారు, ఈఎంఐ వరకు కట్టేస్తున్నారు కాబట్టి అది కడుతూ ఉండండి. బట్ మిగతా మొత్తాన్ని ఎస్ఐపి చేయండి తప్పకుండా. క్వాంట్ స్మాల్ క్యాప్, నిపాన్ స్మాల్ క్యాప్ అన్నారు, రెండు మంచి స్కీమ్సే, బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇంతకుముందు వచ్చినటువంటి రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, 50%-60% రిటర్న్స్ లాంటివి, 15-20% రిటర్న్స్ తప్పకుండా వస్తాయి. వసంత్ గారు, యా కుటుంబరావు గారు, టూ స్టాక్స్ మనం ఐడియాగా చెప్పింది అనమాట ఇట్లా మార్నింగ్ కమెంట్స్లో, రెండు కూడా ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి వాళ్ళ వీక్ డేలో కూడా అనమాట. నోవా ఆల్రెడీ 93 అయిపోయింది వాళ్ళ, నోవా అగ్రిటెక్, అండ్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ నిన్న రిజల్ట్స్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. స్టాక్ ఆల్రెడీ 124 క్రాస్ అయింది, ఎక్స్ట్రీమ్లీ లుక్ గుడ్ అని చెప్పేసి అని అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ కమెంటరీని బట్టి కూడా స్టాక్ కెన్ మేక్ న్యూ హైస్ అనిపిస్తుంది. ఓకే, కానీ కొంచెం స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది హెచ్ఎఫ్సిఎల్లో.
దానికి కొంచెం మార్కెట్ తో అంత సంబంధం ఉండదు. మార్కెట్ బాగున్న రోజున పడిపోతూ ఉంటుంది, తగ్గినప్పుడు పెరుగుతుండే, గందరగోళంగా ఉంటుంది. బట్ నోవా అగ్రిటెక్ ఏం చేయమంటారు? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు క్లోజర్ 200 అమ్మమంటానండి ఒకసారి, ఎందుకంటే మనం చెప్పిన టైం దగ్గర నుంచి లిటరల్లీ 60% రిటర్న్ వస్తుంది. వాట్ మోర్ డూ యూ వాంట్ ఇన్ వన్ మంత్? కరెక్ట్. చెన్నై శర్మ, ఈవీ బస్సెస్ పెండింగ్ ఆర్డర్స్ పరిస్థితి ఏంటి? ఈవీ బస్సెస్ బడ్జెట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? బడ్జెట్లో ఈవీ బస్సులు అంటూ స్పెసిఫిక్గా ఏమీ ప్రపోజల్స్ లేవండి, కానీ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. అక్కడేమీ ప్రతిసారి బడ్జెట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళ ఆర్టీసీ వ్యవస్థలు ఇవన్నీ తప్పనిసరిగా ఈవీలకే వెళ్తారు. భవిష్యత్తులో ఇంకెవరు కూడా డీజిల్ వాహనాలు కొనరు. కాబట్టి నథింగ్ టు వరీ. మీకు ఏమైనా అటువంటి స్టాక్స్ ఉంటే హోల్డ్ దెమ్, హోల్డ్ దెమ్ ఫర్ లాంగ్ టర్మ్. ప్రతి నెల రెండు నెలలకి రిటర్న్స్ రావు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తప్పకుండా మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత ఈజ్ మై ట్రిప్, శ్రీరామ్ అడుగుతున్నారు, ఈజ్ మై ట్రిప్ కొనుక్కోవచ్చా? ఇక్కడ ఈజ్ మై ట్రిప్ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. ప్రమోటర్ గురించి కూడా మనం కేర్ఫుల్ గా ఆలోచిస్తే కనుక ఆయన తీసుకొచ్చి డబ్బులు కొంత విరించి పెట్టడం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం ఇట్లా కూడా చూస్తున్నాం. ఏదో అప్పుడు లక్షద్వీప్ న్యూస్ లో ఉన్నప్పుడు అనమాట లక్షద్వీప్ కి అనౌన్స్ చేస్తున్నాను ఫ్లైట్స్ అది ఇది అన్నట్టు కూడా చెప్పి చేయటం. ఇట్స్ అన్ ఐ డోంట్ థింక్ కార్పొరేట్ గవర్నెన్స్ అంత గొప్పగా ఉండదండి. ఈజ్ మై ట్రిప్ అవాయిడ్ చేయండి. శివకృష్ణ, ఆయన బెంగళూరుకే వస్తున్నారట, తిరుపతి వర్క్షాప్ బెంగళూరు నుంచి తిరుపతికి. ఎవరైనా ఒక పర్సన్స్ లిస్ట్ పెట్టండి, మేము బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు, కార్ పూలింగ్ చేసుకుంటారు. మంచి ఆలోచన, తప్పకుండా మీకు టెలిగ్రామ్ ఛానల్లో, దీనికంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పడింది, దానిలో మీ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి మన వాళ్ళు ఎవరైనా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు కాల్ చేసి ఆయనతో కార్ పూలింగ్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. మరి ఆయన కార్ ఆఫర్ చేస్తున్నారా, వేరే ఎవరితో ఎవరి కార్లో అయినా వద్దాం అనుకుంటున్నారు తెలియదు. ఎనీవే మీరు మాట్లాడుకోండి ఫోన్లో. ఓకే, ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.